అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మనకి ఈవెంట్స్ రోజు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దానికి ముందు రోజు మనం ఏమేం చేయాలి అదే విధంగా ఈవెంట్స్ రోజు మనం ఏమేం తప్పులు చేయకూడదు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటామండి ఈవెంట్స్ కి 2 డేస్ ముందు అయితే మాత్రం మన యొక్క హార్డ్ రన్నింగ్ అయితే మాత్రం ఆపేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ 2 డేస్ కూడా మాక్సిమం వీలైతే స్ట్రెచబుల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అదే విధంగా వాకింగ్ చేసుకుంటాం తప్పించి మన యొక్క హార్డ్ వర్కౌట్స్ అయితే మాత్రం పూర్తిగా బంద్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈవెంట్స్ రోజు రిఫ్రెష్ గా మనకి ఈవెంట్స్ అయితే మాత్రం మంచిగా మెరిట్ చేయడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకి ఈవెంట్స్ రేపు ఉన్నాయి అనగా ఈ రోజు నైట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా హెవీ ఫుడ్ తీసుకోకూడదు నో ఆల్కహాల్ నో స్మోకింగ్ అదేవిధంగా పీస్ ఆఫ్ మైండ్తో మాత్రం ఉండాలి ఫ్రెండ్స్ మీరైతే మాత్రం 1 డే బిఫోర్ మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్లు తీసుకువెళ్ళాలో అవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి అండ్ అదేవిధంగా అభ్యర్థులు మీతో పాటుగా ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ఒక 6 డజన్ అరటిపళ్ళు అయితే మాత్రం తీసుకుని వెళ్ళండి ఎందుకైనా మంచిది అండ్ అదేవిధంగా ఎలక్ట్రాల్ పౌడర్స్ అయితే మాత్రం తీసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ కొంతమంది అయితే మాత్రం గ్లూకోజ్ తీసుకెళ్తారు నో ప్రాబ్లం అభ్యర్థులు మీతో పాటుగా వెళ్ళేటప్పుడు స్ప్రౌట్స్ అయితే మాత్రం తీసుకుని వెళ్ళండి ఇవి తీసుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఇవి తిన్న తర్వాత మనకి ఆల్మోస్ట్ కడుపు నిండిన ఫీలింగ్ ఉండదు అదేవిధంగా ఆకలి వేయదు ఓకేనా మంచి స్టామినా అయితే మాత్రం బిల్డప్ చేస్తాయి ఫ్రెండ్స్ ఈ 1600 వేసే ఒక ½ అవర్ ముందు అయితే మాత్రం స్ప్రౌట్స్ తినేసి కొద్దిగా వాటర్ తాగడం వల్ల ఏంటంటే మీకైతే మాత్రం మంచి ఎనర్జీ అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో చాలామంది అభ్యర్థులకు ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే మేము ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళాలండి గ్రౌండ్కి అని అంటారు ఓకేనా ఎట్టి పరిస్థితుల్లోనే మీకు ఎన్ని గంటలకు టైం ఇచ్చినా సరే 6 గంటలకు ఇచ్చినా 7 గంటలకు ఇచ్చినా 8 గంటలకు ఇచ్చినా మీరు ఎన్ని గంటలకు ఇచ్చినా సరే మ్యాక్సిమం మార్నింగ్ 4 o'clock కల్లా గ్రౌండ్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మినిమం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదేవిధంగా బయోమెట్రిక్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి మినిమం 2 hours టైం పడుతుంది ఫ్రెండ్స్ ఈ 2 hours టైం తర్వాత మీరు ఈవెంట్ స్టార్ట్ చేసేటప్పటికి మినిమం ఎలా చూసుకున్నా సరే ఒక 6, 6:30 ఈ టైంలోనైతే మాత్రం కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా కంప్లీట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఆల్మోస్ట్ క్లైమేట్ అంతా కూల్గా ఉంటుంది ఈ టైంలో మీరు వేయడం వల్ల ఏంటంటే మీకైతే మాత్రం మంచి మెరిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అది కాదు మీరు 7 గంటలకి 8 గంటలకి ఈ విధంగా వచ్చినట్లయితే మీకు అక్కడి నుండి 2 hours ఒక 10 గంటలకి 10:30కి ఈ విధంగా వెళ్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధమైన టైమింగ్లో వేయడం వల్ల ఏంటంటే ఈ ఎండ తీవ్రత వల్ల మీకు డిహైడ్రేషన్ అయిపోద్ది అండ్ అదేవిధంగా మీరైతే మాత్రం చాలా సఫర్ అవుతారు ఫ్రెండ్స్ ఈవెంట్స్ చేసేటప్పుడు మీకు మెరిట్ కూడా ఎక్కువ పర్సంటేజ్ అయితే మాత్రం రాదు ఫ్రెండ్స్ ఓకేనా మీరైతే మాత్రం 4 గంటలకి అక్కడ ఉండాల్సిన అంటే మినిమం ఇంటికాడ నేను బయలుదేరేసి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఈ 2 to 5 ఈ మధ్యలోనైతే మాత్రం ఎక్కువ వెహికల్స్ అయితే మాత్రం ర్యాష్గా వెళ్తారు సో ఈ మీరైతే మాత్రం జాగ్రత్తగా గ్రౌండ్కి అయితే మాత్రం వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఎక్కువ మంది ఇలాంటి టైంలోనే ఎక్కువ మంది యాక్సిడెంట్లు చేసుకొని మీరైతే మాత్రం కెరీర్ నాశనం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఓకేనా అభ్యర్థులు అయితే మాత్రం ఈ విషయం అయితే మాత్రం మస్ట్ గా గమనించాలి ఓకేనా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అయితే మాత్రం గ్రౌండ్కి వెళ్ళండి అదేవిధంగా మీరు 1600 meters వేసినప్పుడు అయితే మాత్రం మీకు ఎంతవరకు కెపాసిటీ ఉందో అంతవరకు మాత్రం పరిగెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా అంతకు మించి మీరు ఎక్కువ పరిగెట్టినట్లయితే ఇది మాత్రం ఫైనల్ కాదు ఎందుకంటే ఈ 1600 meters తర్వాత మనకి 100 meters ఉంటుంది అదేవిధంగా లాంగ్ జంప్ ఉంటుంది ఈ రెండింటికి కూడా మీకు ఎనర్జీ కావాలి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం అంతా కూడా 100% ఎఫెక్ట్ దీని మీద పెట్టినట్లయితే అక్కడైతే మాత్రం మీరు వేయడానికి అయితే కొంచెం ఇబ్బంది పడతారు ఓకేనా మీరు ఎంతవరకు పరిగెట్టగలరో మ్యాక్సిమం అంతవరకు పరిగెట్టండి ఇక మేము పరిగెట్టలేకపోతున్నాం అన్ని దగ్గర కాస్త ఆగండి ఆగేసి ఒక 10 meters 20 meters నడిచిన తర్వాత స్పీడ్గా తర్వాత మళ్ళీ అందుకోవడానికి ట్రై చేయండి అంతే తప్పించి మీరు ఎంత బ్రీతింగ్ అయినా కంట్రోల్ అవ్వట్లేదు అన్నా సరే ఇంకా పరిగెట్టేసి మీ ప్రాణం మీదకైతే మాత్రం తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఇలాగ ఈవెంట్స్లోని చనిపోయిన అభ్యర్థులు అయితే మాత్రం చాలామంది ఉన్నారు ఓకేనా అదేవిధంగా అభ్యర్థులు గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు 1600 meters పరిగెట్టేటప్పుడు మీ కెపాసిటీ ఎంత దాన్ని బట్టే పరిగెట్టండి ఫ్రెండ్స్ మనకు ముందు ఒకరు వెళ్తున్నారు వాళ్ళు క్రాస్ చేసుకుని వెళ్దాం అనేది మాత్రం ఎప్పుడు కూడా ఆలోచన వద్దు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు మనకు తెలియదు ఓకేనా మన కెపాసిటీ ఎంతో మనం ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా సో ఆ విధంగా మీరు పరిగెట్టండి ముందు ఒకరు ఎరుగుతున్నారు వాళ్ళు క్రాస్ చేసుకుని వెళ్దాం అంటే మీరైతే మాత్రం 2 rounds 3 rounds ఆగిపోతారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనే మీ కెపాసిటీకి మించి అయితే మాత్రం మీరు పరిగెట్టద్దు ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఈవెంట్ ముందు పూర్తిగా వార్మప్ చేయండి అదేవిధంగా ఈవెంట్ తర్వాత అయితే మాత్రం మీరు పూర్తిగా అయితే మాత్రం కూలింగ్ డౌన్ చేయాలండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీరు నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళడానికి బాడీ అయితే మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది లేదు ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా వదిలేస్తే మాత్రం మీకు బాడీలోని పార్ట్స్ ఎక్కడికక్కడ పట్టేస్తే నెక్స్ట్ ఈవెంట్కి వెళ్తేప్పుడు అయితే మాత్రం మీకు బాడీ సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్ ఓకేనా. ముందుగా మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ముందుగా మనం ఏ ఏ సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలి ఒక ఆర్డర్ ప్రకారంగా పెట్టుకోవాలండి ఓకేనా. ఏ ఏ సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనకి ముందుగా PMT హాల్ టికెట్ అండ్ అదేవిధంగా స్టేజ్ 2 అప్లికేషన్ ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ అదేవిధంగా SSC ఒరిజినల్ మెమో అండ్ అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఓకేనా. ఇంకా మీకు గ్రాడ్యుయేషన్ కానీ PG కానీ అండ్ PhD కానీ ఏదైనా సర్టిఫికేట్లు ఎక్స్ట్రా ఉంటే అవి మాత్రం పట్టుకోవచ్చు ఓకేనా. అండ్ అదేవిధంగా మీరు OC అభ్యర్థులు అయితే మాత్రం మీ ఇన్కమ్ 8 lakhs లోపు ఉంటే మీరు EWS సర్టిఫికేట్ అయితే మాత్రం తీసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు EWS సర్టిఫికేట్ రిజర్వేషన్ అయితే మాత్రం అప్లై అవుతుంది. అదేవిధంగా మీరు BC అభ్యర్థులు అయితే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే లోపు ఉన్నట్లయితే మీరైతే మాత్రం నాన్ క్రీమిల్ అయ్యే సర్టిఫికేట్ అయితే మాత్రం డెఫినెట్గా పట్టుకోవాలండి. అండ్ అదేవిధంగా మీరు ABO ST అభ్యర్థులు అయితే మాత్రం మీరు తప్పకుండా మీ ఏజెన్సీ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. ఈ తీసుకురావడం వల్ల ఏంటంటే మీకు హైట్లోని అదేవిధంగా మెన్ అయితే చెస్ట్లోని విమెన్ అయితే వెయిట్లోని మీకైతే కాస్త ఎగ్జామ్షన్ ఉంటుందండి. సో అండ్ అదేవిధంగా మీరు రెగ్యులర్ స్టడీ చేసినట్లయితే 4 to 10 స్టడీస్ అయితే మాత్రం తీసుకోవాలండి ఓకేనా. కొంతమంది అయితే మాత్రం జంప్ చేస్తాం అని అంటున్నారు, వాళ్ళైతే మాత్రం ఉన్న స్టడీస్ అయితే మాత్రం తీసుకురండి ఓకేనా, నో ప్రాబ్లం. అండ్ అదేవిధంగా మీరు హోంగార్డ్ అయితే హోంగార్డ్ సర్టిఫికేట్ అదేవిధంగా మీరు పోలీస్ పర్సన్స్ యొక్క చిల్డ్రన్స్ అయితే CPP సర్టిఫికేట్ అదేవిధంగా CDI సర్టిఫికేట్ తీసుకొస్తే మీకు రిజర్వేషన్ అయితే మాత్రం అప్లై అవుతుంది. మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా ఎన్ఎస్ సర్టిఫికేట్ అయితే మాత్రం మీరు తీసుకురావాల్సి వస్తుందండి ఎక్స్ట్రాగా ఓకే. మీరు ఆర్మీ కానీ నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వీటిలో జాబ్ చేసినా సరే లేదా స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లోని ఎందులోకైనా జాబ్ చేసినట్లయితే మీరు దీనికి వచ్చినప్పుడు అయితే మాత్రం ఎన్ఎస్ సర్టిఫికేట్ అయితే మాత్రం మీరు డెఫినెట్గా తీసుకురావాలి. అదేవిధంగా మీరు స్పోర్ట్స్ పర్సన్స్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అదేవిధంగా NCC క్యాండిడేట్ అయితే NCC సర్టిఫికేట్లు తీసుకురావాలి. మీకు విడో కోటా కావాలనుకుంటే మీరైతే మాత్రం మీ స్పౌస్ డెత్ సర్టిఫికేట్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకురావాలండి. ఆ డైవర్సిటీ ఉమెన్ అయితే మాత్రం ఈ డైవర్స్ సర్టిఫికేట్లు అయితే మాత్రం తీసుకుని రావాలండి. స్టేట్ డివైడ్ అయినప్పుడు తెలంగాణ నుండి ఏపీకి వచ్చినట్లయితే మీరైతే మాత్రం మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే మాత్రం డెఫినెట్లీ తీసుకురావాలండి. ఈ విధంగా తీసుకురావడం వల్ల ఏంటంటే మీకైతే మాత్రం లోకల్ రిజర్వేషన్ అయితే మాత్రం లభిస్తుందండి. అదేవిధంగా మీరైతే మాత్రం మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మాత్రం డెఫినెట్లీ తీసుకురావాలండి. అండ్ వీటితో పాటుగా మీరైతే మాత్రం ఆధార్ కార్డ్ అయితే మాత్రం ఒరిజినల్ పక్కగా తీసుకుని రావాలండి ఓకేనా. తో పాటుగా మనకి ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 అప్లికేషన్ మినహాయించి మిగతా ఇవన్నీ కూడా మీరైతే మాత్రం అటెస్టేషన్ చేసి ఒక సెట్ అయితే మాత్రం ఉంచుకోవాలండి. పాజిబిలిటీ ఉంటే 2 సెట్లు తీసుకున్నా పర్వాలేదు ఓకేనా. అండ్ వీటితో పాటుగా ఒక సెట్ అయితే మాత్రం జెరాక్స్ అయితే మాత్రం తీసుకురావాలండి. అంటే వారికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే మాత్రం లోపల తీసుకెళ్తారండి. లోపల తీసుకెళ్ళిన తర్వాత మీకైతే మాత్రం బయోమెట్రిక్ ఉంటుంది ఓకేనా. ఈ బయోమెట్రిక్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మీకైతే మాత్రం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అయితే మాత్రం తీసుకెళ్తారండి ఓకేనా. ఇప్పటివరకు కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదేవిధంగా బయోమెట్రిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండి. అంటే ఇప్పుడు మనకి ఏమేమి చూస్తారని అంటే ఫస్ట్ మనకి హైట్ చూస్తారండి ఓకేనా. సో ఈ హైట్ కొలిసేటప్పుడు అయితే మాత్రం అభ్యర్థులు గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరైతే మాత్రం కాన్ఫిడెంట్గా నిల్చొని చెస్ట్ అప్ చేస్తూ అదేవిధంగా చూపు అయితే మాత్రం 100 yardsలో ఉన్నట్లయితే మీకైతే మాత్రం కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తుందండి. లేదు ఇలా బెండ్ చేసినట్లయితే మాత్రం మీ మెజర్మెంట్స్ అయితే మాత్రం రాంగ్ వస్తాయి, తర్వాత మీరే డిస్క్వాలిఫై అవుతారండి ఓకేనా. అభ్యర్థులు అయితే మాత్రం ఈ విషయం అయితే మాత్రం గమనించాలి. నెక్స్ట్ మెజర్మెంట్ ఏంటంటే చెస్ట్ అండి ఓకేనా. ఈ చెస్ట్ మెజర్మెంట్ చేసేటప్పుడు అభ్యర్థులు చాలా మిస్టేక్స్ చేస్తారండి ఓకేనా. ఈ మిస్టేక్స్లోని మెయిన్ ఏంటంటే మీరు చెస్ట్కి వెళ్ళేటప్పుడు బ్రీతింగ్ బాగా రావాల్సిన అయితే మాత్రం ఎక్కువ డిప్స్ తీస్తారండి. ఎక్కువ డిప్స్ తీయడం వల్ల ఏంటంటే బాడీ పూర్తిగా పంపింగ్ అయిపోద్ది. ఈ బాడీ పూర్తిగా పంపింగ్ అయిన తర్వాత మీకైతే అక్కడైతే మాత్రం బ్రీతింగ్ అయితే మాత్రం 5 cm ఎక్స్టెన్షన్ అయితే మాత్రం రాదండి ఓకేనా. అభ్యర్థులు అయితే మాత్రం ముఖ్యంగా ఈ విషయం అయితే మాత్రం గుర్తుంచుకోవాలి ఓకేనా. అండ్ అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే మహా అయితే ఒక 20 to 30 డిప్స్ తీస్తే సరిపోతుంది. అప్పుడైతే మీ బాడీ లైట్గా పంపింగ్ అవుద్ది. అట్ ది సేమ్ టైం మీరైతే మాత్రం తీసేటప్పుడు పూర్తిగా చెస్ట్లో ఉన్న గాలి అయితే మాత్రం పూర్తిగా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఈ మీకు ఎక్స్టెన్షన్ చేయమనేటప్పుడు అయితే మాత్రం పూర్తిగా గాలి పీల్చుకోవాలండి ఓకేనా. దీనివల్ల అయితే మాత్రం మీకు పూర్తిగా ఈజీగా మనకి 5 cm ఎక్స్టెన్షన్ అయితే మాత్రం వస్తుందండి ఓకేనా. మీరైతే మాత్రం ముందే ఎక్కువగా డిప్స్ తీసినట్లయితే బాడీ పూర్తిగా పంపింగ్ అయిపోయి మీకైతే మాత్రం 5 cm ఎక్స్టెన్షన్ అయితే మాత్రం రాదు. ఈ చెస్ట్లో పోయిన వాళ్ళు కూడా చాలామంది అభ్యర్థులు ఉన్నారండి ఓకేనా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ విమెన్స్కి అయితే మాత్రం వెయిట్ చూస్తారండి ఓకేనా. ఈ వెయిట్ చూసేటప్పుడు ఉమెన్స్కి అయితే మాత్రం ఒక 1 kg లేదా ½ kg తక్కువ ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే 1 or 2 బనానాస్ అయితే మాత్రం తినండి. తిన్న తర్వాత కొంచెం వాటర్ తాగేసి వెళ్తే కాస్త అయితే వెయిట్ అయితే మాత్రం గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే మాత్రం ఉంటుందండి. ఒకరికి కూడా మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే మాత్రం కంప్లీట్ అయిందండి. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని అయితే మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే మాత్రం తీసుకెళ్తారండి. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో అయితే మాత్రం ఏమేమి ఉంటాయంటే 1600 అదేవిధంగా 100 అండ్ అదేవిధంగా లాంగ్ జంప్ ఈ 3 ఉంటాయండి. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే 1600 meters అండి. ఈ 1600 meters అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్లీగా క్వాలిఫై అవ్వాలండి ఓకేనా. ఈ 1600 meters క్వాలిఫై అయితే మిగతా ఈ రెండు ఈవెంట్స్ కి అయితే మాత్రం ఎలిజిబిలిటీ సాధిస్తారండి. ఈ 1600 మీటర్స్ పోతే మాత్రం ఈ రెండిట్లకి కూడా ఎలిజిబిలిటీ సాధించరు. అదైతే మాత్రం అభ్యర్థులు అయితే మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఈ 1600 మీటర్స్ కి వెళ్ళే ముందు అయితే మాత్రం మీకైతే మాత్రం సెన్సార్ తో కూడిన ఒక చెస్ట్ బ్యాండ్ ఇస్తారండి. ఓకేనా, అభ్యర్థులు చాలా మంది ఏంటంటే టైట్ గా కట్టుకుంటారండి. ఈ టైట్ గా కట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు బ్రీతింగ్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి పరిగెట్టేటప్పుడు. అదే విధంగా చాలా మంది అయితే లూజ్ గా కట్టుకుంటారు. ఈ విధంగా లూజ్ గా కట్టుకోవడం వల్ల ఏంటంటే అంత కంఫర్ట్ గా లేక ప్రతిసారి ఎగిరిపోయి మీకు చాలా అన్కంఫర్ట్ గా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఓకేనా, చెస్ట్ బ్యాండ్ ఇప్పుడు మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కాదు, ఈ విధంగా కట్టుకోవాలండి. ఓకేనా, 1600 మీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఒక బ్యాచ్ లాగా ట్రీట్ చేసి ఈ బ్యాచ్ని అయితే మాత్రం ఒక దగ్గర తీసుకెళ్తారండి. కొన్ని సెంటర్స్లో అయితే మాత్రం ఈ 1600 మీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత 100 మీటర్స్ పెడతారు. అదేవిధంగా కొన్ని సెంటర్లో అయితే మాత్రం ఈ 1600 మీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత లాంగ్ జంప్ పెడతారండి. అండ్ అదేవిధంగా అభ్యర్థులు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే 1600 మీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత 100 మీటర్స్ అండ్ లాంగ్ జంప్ రెండిట్లో ఏదో ఒకటి వేస్తే సరిపోతున్నాయి కదా. ఇప్పుడు 100 వదిలినప్పుడు నేను 100 వేయను, లాంగ్ జంప్ నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను, ఈ విధంగా అయితే మాత్రం ఆలోచిస్తారండి. ఇదైతే మాత్రం చాలా తప్పు, ఎందుకంటే ఏ క్షణానికి ఏమైనా జరగచ్చు. సో మీరైతే మాత్రం ప్రతి ఈవెంట్ కూడా మ్యాక్సిమం క్వాలిఫై అవ్వడానికి అయితే మాత్రం ట్రై చేయండి. ఓకేనా, ఈ లాంగ్ జంప్ వేసేటప్పుడు అయితే మాత్రం ఈ విధంగా ఫుట్బోర్డ్ ఉంటుందండి. ఓకేనా, ఈ ఫుట్బోర్డ్కి మ్యాక్సిమం ఫుట్బాల్ మీద తన్ని పైకి వెళ్దామా అనే ఆలోచన అయితే మాత్రం వదిలేయండి. ఫస్ట్ అటెంప్ట్ అయితే మాత్రం ఈ ఫుట్బాల్ గురించి కాకుండా మ్యాక్సిమం ఈ ముందుండి వేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ ఈ అంచు కాకుండా ఈ స్టార్టింగ్ ఫుట్బాల్ అండ్ అదేవిధంగా ఈ ల్యాండ్ ఇక్కడ మాత్రం అడుగు పెట్టడానికి అయితే మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఫస్ట్ అయితే మాత్రం జస్ట్ మీరు క్వాలిఫై అవ్వడానికి అయితే మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో మీరు క్వాలిఫై అయితే రెండోసారి అయితే మాత్రం కాన్ఫిడెంట్గా ఎగురుతారు. అప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం మీకు అయితే మాత్రం మెరిట్ వస్తుందండి. ఓకేనా, అదేవిధంగా మీరు 100 మీటర్స్ వేసిన ఈ లాంగ్ జంప్ వేసిన పూర్తిగా వార్మప్ అయితే మాత్రం చేయాలండి. ఓకేనా, ఇలా పూర్తిగా వార్మప్ చేయడం వల్ల ఏంటంటే మీకైతే మాత్రం మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుందండి. ఓకేనా, మీరైతే మాత్రం డైరెక్టర్గా వేసినట్లయితే మీకైతే మాత్రం లాంగ్ జంప్ 100 మీటర్స్ టైంకి అయితే మాత్రం పడవండి. ఓకేనా, మీరు ఎంత బాగా వార్మప్ చేసినట్లయితే అంత మెరిట్ అయితే మాత్రం వస్తుందండి. ఓకే, చాలామంది అభ్యర్థులు చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే గ్లూకోజ్ అయితే మాత్రం డైరెక్టర్ చేతిలో వేసుకుని డైరెక్ట్ తినేస్తారండి. ఓకేనా, ఈ విధంగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదండి. ఎందుకంటే ఈ గ్లూకోజ్ అయితే మాత్రం వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో డైరెక్టర్గా తినేయడం ఏంటంటే మన బ్లడ్లో ఉన్న వాటర్ అయితే మాత్రం ఎక్కువగా అయితే అబ్జర్వ్ చేసుకొని మీకైతే మాత్రం నోరు ఎండిపోయి ఎక్కువ దాహం వేయడానికి అయితే మాత్రం ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకనేసి మీరైతే మాత్రం డైరెక్ట్గా అయితే మాత్రం గ్లూకోజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదండి. మీరైతే మాత్రం మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఒక ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పావు గంట అయిన తర్వాత మీరైతే మాత్రం ఎలక్ట్రోల్ పౌడర్ అయితే మాత్రం కలుపుకొని ఆ వాటర్ అయితే మాత్రం తాగడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకైతే పోయిన చెమట అదేవిధంగా మీరైతే రీఫ్రెష్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ నిమ్మకాయ అయితే మాత్రం నోట్లో పెట్టుకుని పరిగెడతా ఉంటారండి. ఈ విధంగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా చేయకూడదండి. ఓకేనా, ఈ 1600 మీటర్స్ అయితే మాత్రం పరిగెట్టేటప్పుడు బేర్ ఫుట్తో పరిగెడతారండి, షూ లేకుండా. ఓకేనా, ఈ విధంగా పరిగెట్టడం వల్ల ఏంటంటే మీకు గ్రౌండ్లో ఉన్న చిన్న చిన్న పెక్కలు అయితే మాత్రం గుచ్చుకొని బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మీకు పరిగెట్టడానికి కాస్త ఇబ్బంది కలుగుతుందండి. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఒకవేళ బేర్ ఫుట్తో వెయ్యాలి అని అనుకుంటే మీ కాళ్ళకైతే మాత్రం చిన్న కాటన్ ప్లాస్టర్ అయితే మాత్రం చుట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎంతో కొంత రిలీఫ్ అయితే మాత్రం దొరుకుతుందండి, కాళ్ళకైతే మాత్రం పెక్కలు గుచ్చుకోవాలి. ఓకేనా, అదేవిధంగా మీరు 100 మీటర్స్ వేసేటప్పుడు అండ్ అదేవిధంగా లాంగ్ జంప్ వేసేటప్పుడు అయితే మాత్రం మీరైతే టో రన్నింగ్ అయితే మాత్రం వేయండి. ఈ టో రన్నింగ్ వేసినట్లయితే 100 మీటర్స్ ఇన్ టైంలో పడుతుంది, అట్ ది సేమ్ టైం మెరిట్ వస్తుంది. అదే లాంగ్ జంప్ అయితే మాత్రం మ్యాక్సిమం అయితే మాత్రం జంపింగ్ ఎక్కువ రావడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుందండి. ఓకేనా, దీనివల్ల అయితే లాంగ్ జంప్ అయితే మాత్రం మెరిట్ వస్తుందండి మనకి. ఇప్పుడు మనకి PMT అదేవిధంగా PET కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లు అయితే మాత్రం స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారండి. ఈ స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క అటెస్టేషన్ ఒక కాపీ తీసుకుని మిగతా మనకి ఒరిజినల్ సర్టిఫికేట్లు అయితే మాత్రం రిటర్న్ ఇచ్చేస్తారండి. ఓకేనా, ఈవెంట్స్ రోజు అయితే మాత్రం ఈ విధమైన ప్రాసెస్ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.